हाई फ्रेंड्स, वेलकम टू सैम्स क्रिएटिव चैनल। ई रोज नेनु मीकु ओक मंची विषयं शेर चेद्दाम अनुकुंटुन्नानु। एंटंटे ई रोजुलो साधारणंगा मनं एटना जर्नी लांग जर्नी वेळ्ळाली अंटे बेस्ट सेफेस्ट जर्नी एंटंटे ट्रैन जर्नी अनि अनुकुंटाम। ఎందుకంటే మనకు ఎవరికి తగ్గట్టు వాళ్ళకి కంఫర్టబుల్గా ట్రైన్ జర్నీ చేయొచ్చు। ఫస్ట్ ఏసీ కానీ, సెకండ్ ఏసీ కానీ, థర్డ్ ఏసీ కానీ, స్లీపర్ కానీ, సీటింగ్ కానీ, ఇలా బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట। సో అయితే ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఎవరి స్థోమత తగ్గట్టు వాళ్ళు రిజర్వేషన్ చేసుకుంటారు। అయితే అనుకోని పరిస్థితుల వల్ల కొన్నిసార్లు మనం టికెట్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది। సో అలాంటప్పుడు టికెట్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకుంటే మన అకౌంట్లో ఎంత రిఫండ్ అవుతుంది? ఒకవేళ 500 రూపాయలు పెట్టి మనం టికెట్ బుక్ చేసుకుంటే, ఒకవేళ ఆ టికెట్ మనం క్యాన్సిల్ చేస్తే మన అకౌంట్లోకి ఎంత రిఫండ్ అవుతుంది అనేది చాలామందికి తెలియదు। జనరల్గా ఏంటంటే ఒక ట్రైన్ టికెట్ మనం నెల రోజుల ముందు బుక్ చేసుకున్నా, 2 మంత్స్ ముందు బుక్ చేసుకున్నా, సో ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి అంటే బిఫోర్ 48 అవర్స్ చేసుకోవాలి। బిఫోర్ 48 అవర్స్ మనం ట్రైన్ టికెట్ కనుక క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి। ఏంటంటే మీకు అది వెయిటింగ్, అంటే మీరు బుక్ చేసుకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉందా లేదంటే కన్ఫర్మ్ అయిందా। సో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు మనకు 60% ప్లస్ జిఎస్టీ, అంటే మీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్ కనుక క్యాన్సిల్ చేసి ఉంటే మీకు 60% ప్లస్ జిఎస్టీ కట్ అవుతుంది, రిమైనింగ్ అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది। ఒకవేళ మీకు వెయిటింగ్ లిస్ట్లో ఉంది అది, సో తర్వాత మన చార్ట్ కూడా ప్రిపేర్ అయిపోయింది, ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకు క్యాన్సిల్ అయిపోతుంది। సో మీకు అప్పుడు కూడా ఏంటంటే 60% ప్లస్ జిఎస్టీ మీకు 60 రూపీస్ ప్లస్ జిఎస్టీ మనకు మన అమౌంట్ నుంచి కట్ అయ్యి మిగతా అమౌంట్ రిఫండ్ అవుతుంది। సో ఇది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు। ఒకవేళ మనకు టికెట్ కన్ఫర్మ్ అయింది, అంటే మనకు టికెట్ కన్ఫర్మ్ అయింది, దీన్ని కూడా మనం క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాం, సో అలాంటి పరిస్థితుల్లో మన అకౌంట్లో ఎంత అమౌంట్ రిఫండ్ అవుతుంది అంటే మనం సెలెక్ట్ చేసుకున్న కోచ్ని బట్టి ఉంటుంది। జనరల్గా మనకు ట్రైన్లో డిఫరెంట్ కోచెస్ ఉంటాయి, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, అలానే స్లీపరు, మన సీటింగ్ ఉంటుంది। సో అయితే ఏ కోచ్లో, అంటే ఏ ఫస్ట్ ఏసీలో మనం టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఎంత రిఫండ్ అవుతుంది, సెకండ్ ఏసీ టికెట్ కనుక క్యాన్సిల్ చేస్తే ఎంత రిఫండ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం। ఏంటంటే ఫస్ట్ ఏసీ కనుక చూస్తే మీకు మీ అమౌంట్లో 240 రూపీస్ వాళ్ళు 240 రూపీస్ ఐఆర్సీటీసీ వాళ్ళకి క్యాన్సిల్ చేసి మిగతా అమౌంట్ మీకు రిఫండ్ చేస్తారు। అదే సెకండ్ ఏసీ చూస్తే 200 రూపీస్ కట్ అవుతుంది, థర్డ్ ఏసీ 180 రూపీస్ కట్ అవుతుంది, నెక్స్ట్ స్లీపర్ చూస్తే 120 రూపీస్, అలానే సీటింగ్ మన సెకండ్ స్లీపర్ ఉంటుంది కదా అది కనుక మీరు క్యాన్సిల్ చేసుకుంటే 60 రూపీస్ అనేది కట్ అయిపోయి మిగతా అమౌంట్ అనేది మీకు రిఫండ్ అవుతుంది। సో అంటే ఇది ఎప్పుడు అవుతుందంటే మీకు టికెట్ కనుక కన్ఫర్మ్ అయిపోయి మీరు 48 అవర్స్ ముందు కనుక మీరు క్యాన్సిల్ చేసుకుని ఉంటే దీని ప్రకారం మీకు అమౌంట్ మీరు ఏదైతే ప్రాసెస్ చేశారో దాంట్లోనే మళ్ళీ మీకు అమౌంట్ రిఫండ్ అవుతుంది। ఇది ఒక ప్రాసెస్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకు 48 అవర్స్ నుంచి 12 అవర్స్ మధ్యలో, అంటే 48 అవర్స్ నుంచి 12 అవర్స్ మధ్యలో కనుక మీరు ఎప్పుడైతే క్యాన్సిల్ చేసుకున్నారో, సో మీకు ఆ సమయంలో ఎంత అమౌంట్ రిఫండ్ అవుతుంది అప్పుడు మీకు ఎంత వస్తుందంటే 25% కట్ అవుతుంది। సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 రూపాయలు పెట్టి మీరు టికెట్ కొన్నారు, సో ఆ 100 రూపాయల టికెట్ మీరు కొన్నప్పుడు మీరు ఆ టికెట్ని 48 అవర్స్ నుంచి 12 అవర్స్ మధ్యలో క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు మీకు 25% అమౌంట్ ఐఆర్సీటీసీ వాళ్ళు క్యాన్సిల్ చేసి మిగతా 75% మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది। అంటే 100 రూపాయల టికెట్కి 25 రూపాయలు వాళ్ళు కట్ చేసేసి 75 రూపాయలు మళ్ళీ మీకు రిఫండ్ చేస్తారు। ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 12 గంటల కంటే ముందు మీరు ఎప్పుడైతే టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారో, సో అప్పుడు మీకు ఎంత అమౌంట్ రిఫండ్ అవుతుంది అంటే 50% అమౌంట్ క్యాన్సిల్ అవుతుంది, 50% అమౌంట్ రిఫండ్ అవుతుంది। అంటే 100 రూపాయలు పెట్టి మీరు టికెట్ కొన్నప్పుడు 100 రూపాయల్లో 50%, అంటే 50 రూపీస్ మీకు క్యాన్సిల్ చేస్తారు, 50 రూపీస్ అగైన్ మళ్ళీ మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది। సో ఇవి 3 ఆప్షన్స్ అనమాట. సో ఇలా టికెట్ క్యాన్సిలేషన్ అనేది 3 విధాలుగా ఉంటుంది. అంటే 48 గంటలకి ముందు ఒక ఆప్షన్ ఉంటుంది, 48 గంటల నుంచి 12 గంటల వరకు ఒక ఆప్షన్ ఉంటుంది, 12 గంటల ముందు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇలా 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాల ప్రకారం మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే మీ అమౌంట్ అది రిఫండ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైతే మీరు చార్ట్ ప్రిపేర్ అయిపోయిందో, అంటే ఆల్రెడీ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటే మీ అకౌంట్లోకి 1 రూపీ కూడా రిఫండ్ కాదు. కాబట్టి మీరు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో టికెట్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే మోస్ట్ ప్రాబ్లీ బిఫోర్ 48 అవర్స్కి ప్రిఫర్ ఇవ్వండి. అంటే 48 గంటల ముందు మాత్రమే మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు తక్కువ అమౌంట్, అంటే కొంచెం మీకు ఫస్ట్ ఏసీ అయితే 240 రూపీస్ అలా తక్కువ అమౌంట్ కట్ అవుతుంది, చాలా మిగతా అమౌంట్ అది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు దీని గురించి ఇంకా ఏమైనా క్లారిటీగా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.